వాళ్ళు ఇట్లా నమ్మించారు రాత్రి 12 గంటలకు నమ్మించి ఏం చేశారు మా పెద్ద కొడుకుది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడు అంటే మెడికల్ కాలేజ్ ది రిపోర్ట్ తయారై నా రిపోర్ట్ కూడా మా ఇంటి కాడ తయారై నాతో సైన్ తీసుకున్నారు నా కొడుకు పేరు కూడా తయారు చేస్తే సైన్ పెట్టింది నేను చెప్పినామో మా పెద్దోడు ఎంత బాగలేదు హాస్పిటల్ ఉన్నాడు మీరు దయచేసి ఆ రిపోర్ట్ మీద కూడా మా చిన్న కొడుకే పెడతాడు వాడు కూడా చైర్మన్ సెక్రటరీ ఆ సంస్థల కన్నిటికి పెడతాడంటే సరే ఆ రిపోర్ట్ కూడా వీడికే తెప్పిస్తాం మీ చిన్న కొడుకే పెట్టిస్తాం అని చెప్పి నమ్మించి ఒక అధికారులు నమ్మించి మోసం చేస్తారంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో ఏదో వ్యాపారస్తులు మోసం చేస్తారు ఇంకెవరో మోసం చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే నమ్మించి చెప్పి మీరైతే ఈ రెండింటి మీద సైన్ చేయి ఆ ఫైల్ కూడా తెప్పిస్తున్నాం వీడికే మీ కొడుకుతో తీసుకోము నీతోనే చిన్న కొడుకుతోనే తీసుకుంటామని చెప్తే సరే అని నమ్మినాక మా మన్మరాలు ఫోన్ చేసింది రాత్రి 11 గంటలకు తాత డాడీ తోటి సైన్ తీసుకుంటున్నారు అన్ని ఇచ్చేస్తున్నారు అని ఫోన్ చేసింది ఫోన్ చేస్తా కదా నేను ఆదల బాదల నా సైన్ అయిపోయింది ఆదల బాదల కార్ తీసుకుని అడిగిపోయింది బయటకల్ అధికారి నేను బయటకల్ ఏం చేసి ఇక్కడికి ఫోన్ చేశారు మల్లారెడ్డి గారు బయలుదేరి ఆ ఫైల్ దబదబల సైన్ పెట్టేసి తీసేసుకుంది అరే ఇది ఇంత దొంగతనం అయ్యా వాళ్ళని మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు సైన్ పెట్టేసేయి నీ పని అయిపోతుంది దీని మీద సైన్ పెట్టేసేయి ఇక మేము వెళ్ళిపోతామంటే వాడు ఏం చేసాడు సైన్ పెట్టేసి సైన్ పెట్టేసే వాళ్ళ భార్య కూడా ఉంది పక్కకు సైన్ పెట్టి చూడలే చదవలే చేయలేదు అరే నన్ను దొరికి చూపి ఇయ్యాల కూడా ఉంది కదా ఇప్పుడు మా అల్లుడు ఇంట్లో నడుస్తూనే ఉంది కదా మేము పారిపోతున్నామా మేము ఉన్నాం కదా మాకు ఇంకో ఇది దొరికింది మల్లారెడ్డి దీన్ని కోర్టు దొరికినాయి ఈ పేపర్ దొరికింది ఇంత బ్లాక్ మనీ పేపర్ దొరికింది ఇగో నువ్వు రాసుకునేది 10 కోట్ల రిసిప్ట్ దొరికింది ఇగో కాక డొనేషన్ కలెక్ట్ చేసినాం ఇంత చూపి మేమే ఒప్పుకుంటాం కదా ట్యాక్స్ కడతాం తప్పేముంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఏమి